మార్నింగ్ మోడరేటర్ నా పేరు వచ్చేసి సమీన మీట్ టెక్ ఉందాం సార్ నాకు వెస్టిస్ పర్సన్ చేసింది దళక్ని శంకర్ సార్ బాబు నా ట్రైనర్ వచ్చేసి సంపూర్ మేడం లక్ష్మీ శంకర్ సార్ వాళ్ళు అని మేడం నాకు విషయం గురించి చెప్పారు పర్చేజ్ చేశారు కానీ నేను 3 మంత్స్ పట్టించుకోలేదు సార్ మనందరము కూడా విలువైనది ఏది కూడా తొందర పట్టుకోము అలా నేను కూడా అదే చేశాను ఒక 3 మంత్స్ నేను పట్టించుకోలేదు కానీ మా పాప హెల్త్ అనేది ఖరాబ్ అయింది సార్ ఎలా అంటే స్కూల్ కి వెళ్ళింది ఈవినింగ్ వచ్చే వరకు స్టమక్ పెయిన్ తోటి వచ్చింది ఇంటికి ఏంటమ్మా అంటే స్టమక్ పెయిన్ బాగా వస్తుంది మమ్మీ అని నేను చేస్తుంటే నేను హాస్పిటల్ తీసుకెళ్లాను డాక్టర్ కాడికి తీసుకెళ్తే ఆయన అన్నాడు నైట్ ఒక టాబ్లెట్ వేసి మార్నింగ్ వరకు తగ్గితే సరేనమ్మా లేకపోతే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పారు ఇంకా నేను వచ్చేసి సరేనని నైట్ వేసాను మార్నింగ్ లేచే వరకల్లా అసలు ప్రీతమైన నొప్పి వచ్చేసి ఏడ్చేస్తుంది భయమేసి నేను ఓఎస్సీ హాస్పిటల్ ఇక్కడ ఉంటుంది సార్ నేను ఓఎస్సీ హాస్పిటల్ తీసుకెళ్లాను అక్కడ వచ్చేసి పాపకి టెస్ట్ చేశారు అల్ట్రాసౌండ్ చేశారు బ్లడ్ టెస్ట్ చేశారు చేసి ఇంకా పాపకి అడ్మిట్ చేయాలమ్మా అని చెప్పారు సరేనని అడ్మిట్ చేశాను ఏంటి ప్రాబ్లం అన్నానంటే కడుపులో రాళ్ళు గడ్డలు ఉన్నాయని చెప్పారు రాళ్ళు గడ్డలు ఉన్నాయనేవరికి భయమేసింది నాకు ఇంకా 3 డేస్ అడ్మిట్ చేశాను 3 డేస్ పోయింది 6 డేస్ అన్నారు 6 డేస్ పోయింది 8 డేస్ అన్నారు 8 డేస్ తర్వాత కూడా పాపకి అనేది కంట్రోల్ కాలేదు పెయిన్ అనేది వస్తానే ఉంది వాటర్ తాగాలన్నా తినాలన్నా చాలా బాధపడుతుంది ఇంకా అలా అయ్యేవరికి నాకు భయమేసింది ఎందుకంటే హాస్పిటల్లో 1 మంత్ మా సార్కు ట్రీట్మెంట్ జరిగింది లివర్ ప్యాంక్రియాస్ రెండు ఖరాబ్ అయినాయి అక్కడ 1 మంత్ ట్రీట్మెంట్ చేసినా కూడా మా సార్కి ఎలాంటి రిజల్ట్ అనేది రాక వాళ్ళు లాస్ట్కి చేతులు ఎత్తేశారు ఏంటి అని అంటే మేము ట్రీట్మెంట్ చేసేదంతా అయిపోయింది ఇంకా మీరు ఉస్మానియాకి తీసుకెళ్లిపోండి అని అక్కడ కూడా తీసుకెళ్లాను 4 మంత్స్ అక్కడ ఉన్నాము కరోనా టైంలో కానీ మా సారు మాకు దక్కలేదు చనిపోయారు 2 ఇయర్స్ అవుతుంది సార్ చనిపోయి నాకు భయమేసింది అన్నమాట ఇంకా మళ్ళీ ఏం సార్ అన్నానంటే ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పారు ఆపరేషన్ ఎందుకు సార్ అన్నంటే మరి యాంటీబయాటిక్ వాడుతున్నాము మరి తగ్గట్లేదు పోవట్లేదు కదా మరి ఆపరేషన్ చేయాలన్నంటే ఎంత అవుతుంది సార్ ఖర్చు అన్నంటే 50,000 అవుతాయి అన్నాను నాకు భయమేసింది అదే టైంలో స్వప్న మేడం ధనలక్ష్మి మేడం గారు వాళ్ళు నాకు కాల్ చేశారు అమీనా మేడం ఇక్కడ మీటింగ్ ఉంది రండి ఒకసారి మీకు దగ్గరే ఉంది అని చెప్తే మేడం నేను రాలేను మేడం నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పాను ఎందుకు మేడం అంటే ఇట్లా మా పాపకి హెల్త్ అనేది ఖరాబ్ అయింది ఇట్లా కడుపులు నొప్పని హాస్పిటల్ తీసుకొస్తే ఇట్లా రాళ్ళు గడ్డలు ఉన్నాయని చెప్పారు మేడం అని చెప్పాను మేడం మన దాంట్లో సప్లిమెంట్స్ బాగున్నాయి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్న వాళ్ళు కూడా తగ్గిపోయినాయి మేడం మీరు వాడుకోండి అన్నా కానీ నేను ఆ రోజు ఇంటికి వచ్చేద్దామని నేను మేము డిశ్చార్జ్ చేయండి సార్ అని అంటే లేదమ్మా చూద్దాము చూద్దామన్నా లేదు సార్ నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పా మామూలుగా అవుతానేమో వెళ్తామంటే పంపించరు నా దగ్గర డబ్బులు లేవు సార్ మా ట్రీట్మెంట్ కూడా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తే అప్పుడు డిశ్చార్జ్ చేశాను నేను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చాక కూడా నేను సప్లిమెంట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను సార్ ఇంట్లో పెట్టాక కూడా ధైర్యం కావట్లేదు అంటే నేను చూడలేదు కదా నేను మీటింగ్ రాలేదు నేను వినలేదు చూడలేదు కదా మళ్ళీ ఇంకో మా చుట్టాలు వచ్చేసి వాళ్ళు వేరే హాస్పిటల్ చెప్తే అక్కడికి వెళ్ళాను మళ్ళీ అక్కడికి వెళ్తే ఆయన రిపోర్ట్లు చూసి అదే చెప్పారు ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పారు సరే సార్ నేను అమౌంట్ చూసుకొని వస్తాను అని చెప్పేసి ఇంటికి వచ్చేసి ఇంకా పాపకి అనేది నేను వేస్టేజ్ ప్రొడక్ట్ అనేది స్టార్ట్ చేశాను 1 మంత్ మా పాపని ఇంట్లో ఉంచుకొని నేను వాటర్ అది బాగా తాపాలమ్మా అని చెప్పారు మేడం వాళ్ళు వాటర్ తాపుకుంటూ 1 మంత్ ఇంట్లో ఉంచుకొని మెడిసిన్ సప్లిమెంట్స్ వాడాను వాడటం వల్ల 15 డేస్ కి పాప యాక్టివ్గా ఆడుకుంటుంది ఇంకా తర్వాత ఇంకొక 10 డేస్ అయినాక బాగుంది బాగున్నప్పుడు ఇంకా ఇంట్లోనే ఉంచుకోలేం కదా సార్ స్కూల్కి అయితే పంపించాలి కదా మరి మనకి రాళ్ళు గడ్డలు తగ్గినాయి అని తెలియాలి కదా స్కూల్ పంపించాలంటే స్కూల్ పంపిస్తాను నేను అందుబాటులో లేకపోతే పాప పెయిన్ వస్తాను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము ఎందుకే మేము సార్ వాళ్ళు ఎందుకు వచ్చామమ్మా పాప యాక్టివ్గానే ఉంది కదా అని అన్నారు అంటే లేదు సార్ మా పాపకి రాళ్ళు గడ్డలు తగ్గినాయి అంటేనే నేను నిమ్మలంగా ఉంటాను నా వర్క్ నేను చేసుకోగలుగుతాను
అని చెప్తే సరేనని ఆయన అల్ట్రాసౌండ్ రాశారు చేశారు కానీ గడ్డలు లేవు రాళ్ళు లేవు సార్ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే నాకు వెస్టేజ్ సప్లిమెంట్స్ ద్వారా నా పాపకు ఆపరేషన్ తప్పిపోయింది అన్నదంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఉస్మానీ హాస్పిటల్లో చిన్న చిన్న పిల్లలకి ఆపరేషన్ చేసి సెట్ కాలేదు అని చెప్పేసి ఆ బెడ్ల మీద పడుకోబెట్టి ఆ తల్లిదండ్రి పడ్డ అవస్థ నేను చూశాను సార్ 4 మంత్స్ చూశాను నేను అక్కడ కానీ నాకి వెస్టేజ్ ద్వారా నా పాపకి కడుపులు నొప్పి తగ్గిపోయి ఆపరేషన్ తప్పిపోయే వరకు నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను వాడుకున్నాను సప్లిమెంట్స్ నాకు మంచి రిజల్ట్ వచ్చింది మా మర్దలకి ఆస్తమా ఫుల్ గా ఉంది సార్ తనికి కూడా వాడిపించాను తనికి కూడా 1 మంత్ రిజల్ట్ బాగా వచ్చింది రావటం వల్ల నాకు చాలా బాగా నమ్మకం వచ్చింది అందరికి నేను ఇదే చెప్పుకుంటూ బాగా ఉంటున్నానని వాడుకోండి అని చెప్తున్నాను నాకు ఇందులో వచ్చినందుకు ఏంటంటే నాకు 3 జనరేషన్ బాగా నచ్చింది సార్ ఎందుకంటే నేను లేపైనా నా పిల్లలకి వెస్టేజ్ అనేది ఉంటుందని ఇప్పుడు ఎవరికెవరు సంబంధం లేదు సార్ ఎవరికెవరు సంబంధం లేదు ఎందుకంటే మా సారు చనిపోగానే మా అత్తయ్య వాళ్ళ రిలేషన్ నాకు కట్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు నాకు చూస్తారేమో నేను మేము చూడాల్సి వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళ రిలేషన్ కట్ చేసేసుకున్నారు మా అమ్మ వాళ్ళతోటే ఇంకా నేను మా మమ్మీ వాళ్ళకి చూస్తారు ప్రేమ ఉంటది కానీ పెట్టలేరు కదా ప్రేమ అనేది మనం చనిపోయేదాకా వాళ్ళు చనిపోయేదాకా అనేది ఉంటుంది కానీ రూపాయి పెట్టలేని పరిస్థితి కదా సార్ అందుకని నాకు వెస్టేజ్ ఎందుకు నచ్చిందంటే నా పిల్లలు నేను చనిపోయినా నా పిల్లలకు ఒక ఆదరణ నేను ఒక దారి చూపిస్తాను అన్న ధైర్యం నాకు వచ్చి నేను ఇందులో వర్క్ చేస్తున్నాను నేను స్టిచ్చింగ్ చేస్తాను సార్ నేను స్టిచ్చింగ్ కూడా మానేసి నేను ఫుల్ గా ఇందులోనే చేద్దామని డిసైడ్ అయ్యాను సార్ నేను 1 ఇయర్ 1 లాక్ గోల్ పెట్టుకున్నాను నేను వచ్చేసి సెప్టెంబర్ కు స్టార్ట్ అయ్యాను సార్ నాకు ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 267 రూపీస్ లాస్ట్ ఇన్కమ్ వచ్చేసి 24,649 రూపీస్ నా టీం కూడా చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది సార్ నా టీం నా అప్లైనర్ వాళ్ళకి నా టీం నా డౌన్లైన్ వాళ్ళకి నాకు నాకెప్పుడు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సార్ నేను ఫస్ట్ టైం మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాను